పేరు సార్? నా పేరు బుజ్జి. ఏం చేస్తున్నారు? వ్యాపారం. సార్ మనం ఇప్పటివరకు ఎంతో మంది రాజకీయ నాయకులను చూసాము. మరి ఈ రోజు ముఖ్యంగా జగన్ గారు వచ్చిన 4.5 ఏళ్ళ నుంచి కూడా వైసీపీ వాళ్ళు చేసే వాదనలు, ముఖ్యంగా జగన్ గారు సంక్షేమం ఇస్తున్నాడు, పేదోడికి ఎన్నడూ ఇవ్వలేనంతగా ఈరోజు సంక్షేమం అందజేస్తున్నాడు, ప్రతి ఒక్క కుటుంబానికి అర్హుడైన, పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు, అందరికీ న్యాయం చేస్తున్నాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు వాదన. మరి ఏం చెప్తారు, నిజంగా ఆయన సంక్షేమం చేస్తున్నాడా? ఎలా అనిపిస్తుంది ఈ 4 ఏళ్ళలో మీకు? ఏంటి ఏమండి, నేను ఒకటి చెబుతుంటారా, ప్రతి ఒక్కరికి డబ్బు ఇవ్వలేమన్నారండి. కనీసం ఈరోజు పేదవాడు బతుకుతానికి కూడా తినటానికి కూడా వాడు కష్టపడి ఒక 500 రూపాయలు తెచ్చుకుంటే 500 రూపాయలు అయిపోతున్నాయి. కది ముందు బొందు చేసేవాడికి అసలు కొంటలా, ఇంటికి కూడా ఎత్తలా. ఎందుకనండి? ఎందుకనంటే వాడు 500 రూపాయలు కూలి తెచ్చుకుంటున్నాడు. 1 కోటి ఈ విలువ ఎంత ఉంది? 200 రూపాయలు ఉంది. ఆ 200 రూపాయలు తీసుకొని అది సాలిపోతే మళ్ళీ ఇంకొక 1 కోటి వేస్తున్నాడు, సరిపోతుంది. ఇంటోగా భార్య పిల్లలు పస్తు పడుకోవాలి. ఏంటి పరిస్థితి? ఆ డబ్బు ఇస్తే ఎన్ని రోజులు ఉంటుంది? సోమవారం పూజలు చేస్తున్నాడు, వ్యవసాయ కూలీలు దొరుకుతున్నాయి. ఈ రోజున పల్లెటూళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు జగనన్న వేస్తున్నాడు, ఎవరిమ్మన్నారండి? డబ్బు ఇచ్చి నాశనం చేసి రాష్ట్రాన్ని ఎంత అప్పులు పాలు చేసాడు. ఇప్పటికి 1 లక్ష కోట్లలో ఉంది. ఇప్పుడు 850 లక్షల కోట్లలో ఉన్న 850 కోట్ల అప్పుల్లో ఉందని పేపర్లో చూస్తున్నాం, న్యూస్లో చెబుతున్నారు, అన్నీ వింటూనే ఉన్నాం. ఈ అప్పులు పాలు చేసి జనాల మీద నెత్తి మీద బండి పెడితే ఈరోజు నిత్యావసర వస్తువులు ఎంత అధోరంగా పెరిగిపోయినాయి. కనీసం రైస్ బీదోడు కొనుక్కునే రైసు 60 రూపాయలు చేసాడు, సన్న రైసు, ఏది బీపీటీల రైసు. మరి అందులో ఈ కూరగాయల రేట్లు మరి విపరీతం పెరిగిపోయినాయి. ఈరోజు నేను ఇవాళ పేపర్లు వేసాడు, ఈనాడు పేపర్లు, అప్పీలోది 3 టన్నులు 3000 కేజీలు వేస్తే దాన్ని వేసి పోయాడు. టమాటాలు అది అదలేదు ఇంతవరకు. అలాంటి పరిస్థితుల్లో పేదవాడు బతకాలంటే చాలా గౌరవంగా ఉందో చెప్పాలంటే ముందుమే ఇంటి వద్దకే పంపిస్తాము, వాలంటీర్లు వస్తున్నారు, మీ సమస్యలు తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు. పక్కన వాలంటీర్ల ద్వారా మీకు అంది ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయి. వాలంటీర్ల పనితీరు గురించి మెచ్చుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. మరి మీరేం చెప్తారా? అర్హత ఉండగా ఇస్తానికి ఏమిటండి? ఇప్పుడు ఒక పేదవాడికి, ఏమి లేని పేదవాడికి ఒక వృద్ధాక్ష పెన్షన్ అనగా, లేకపోతే అమ్మఒడి ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళకనగా, అంటే అర్హత కలిగిన వాడికి ఇస్తానికి ఏం పోయింది? అర్హత కాబట్టి ఆయన ఇచ్చాడు. ఆయన ఇంటో సొమ్మ ఏమి ఇస్తలేదు కదా, ప్రజల సొమ్మే కదా. ప్రజల మీద నెత్తి మీద భారం పెట్టాడు, పన్నులు అన్ని వేసాడు. నాకు 400 రూపాయలు వచ్చిపోయి 800 రూపాయలు వస్తుంది. చిన్న డాబా, గవర్నమెంట్ కట్టిన డాబా, 1 గది పాటింది అది, 6 అడుగులతో 6 మీటర్లతో కట్టిన డాబాకి 400 రూపాయలు పోయి 800 రూపాయలు వస్తుంది. ఈరోజు పన్ను, నీటి పన్ను, మళ్ళీ నిన్నటిదాంత చెత్తపోతుందంటే మేము ఒప్పుకోలేదు. అలాంటప్పుడు మరి ఎట్ట జరుగుతుండేనండి? ఎలా మంచి పనులు చేస్తున్నాడు అనుకుంటాం, అంత విపరీతంగా పెంచేసి రేట్లని. ఇంటి పన్నులను కూడా పేదవాడు కూడా కట్టలేని పరిస్థితి, ఒకటి 1500 కూడా వస్తుంది పల్లెటూళ్ళలో, కట్టలేం బాబు అన్నారు. కానీ నోరిప్పి మాట్లాడితే ఈ వాలంటీర్లతో భయం వేస్తుంది జనాలకు కూడా. వాలంటీర్లు బెదరేస్తున్నారు చాలా చోట్ల, పేపర్ న్యూస్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, అన్నింటిలో చూస్తున్నాం, పేపర్లో వాళ్ళు బెదరేస్తున్నారు. అభివృద్ధి కారుగా అయ్యి ఎక్కడ ఆగిపోతాయని భయం వేసి నోరు మెదలో కూడా ఉన్నారండి. ఈరోజు వరకు కూడా విపరీతంగా వస్తుంది. ఈరోజు రైతు రాజ్యం తీసుకొచ్చామని చెప్తున్నారు కదా, రైతుకు పండగ దినోత్సవాలు చేస్తున్నాం, రైతుల దినోత్సవాలు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలగన్నారో అది ఈరోజు మా పాలనలో అంటే నెరవేరిందని చెప్తున్నాడు ఆయన. ఏంటి ఎలా ఉంది అసలు? నేను కౌలు రైతు సంఘానికి కంకిపడి మండలానికి ఉపాధ్యక్షుడిని, కౌలు రైతు సంఘానికి సిఐటీలో. కానీ నేను నాకు టీడీపీ అంటే అభిమానం. ఒక కౌలు రైతుల గురించి అయితేనే వెళ్తాను మీటింగ్ వాళ్ళు గాగేస్తూ ఉంటారు. కౌలు రైతు కార్డు పెట్టుకుంటానికి చంద్రబాబు నాయుడు హయాంలో, ఆయన గారు హయాంలో ఒక కౌలు రైతుకి కార్డు ఇచ్చాడు. ఈ రోజుని రైతు కూడా సంతకం పెడతలా, మా పొలం దుబ్బుతానికి ఎరా మీరు అనే రకంగా మాట్లాడుతున్నారు. బినామీ పేర్ల మీద ఒక రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతుకి 4-5 బంధువులను చూసుకొని ఆ బినామీ పేర్ల మీద ఆడు కౌలు ఇచ్చినట్టుగా రాస్తున్నాడు. ఈడే కౌలు చేసేది కదా, చేనేతనే చేసేది. కౌలుకి ఇచ్చినట్టుగా రాపిచ్చి బినామీ పేర్ల మీద కౌలు కార్డులు ఇప్పించుకుంటున్నాడు సంతకం పెట్టి. ఆ డబ్బులు ఇద్దరు సెరిసాకు తీసుకున్నారు. మేము ప్రెసిడెంట్కి కూడా ఎంక్వైరీలు కూడా చేసాం. ఒక్కొక్క గ్రామంలో 200-300 కౌలు కార్డులు వచ్చినాయి, అట్టిచ్చారు. రైతులు సంతకం పెట్టంటే మీరు అట్టిచ్చారు. బినామీ పేర్లు అంటే అయ్యా దండం పెడతానని విఆర్ వాళ్ళు చెబుతున్నారు, దండం పెడతామన్న తీసుకురావద్దని బయటికి. నేను కౌలు రైతు సంఘానికి కంకిపడి మండలానికి వైస్ ప్రెసిడెంట్ అనమాట. మరి ఎలా ఉన్నాయి సార్ డెవలప్మెంట్? ఏమన్నా లేదండి, రైతులు మహా ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు వరకు కూడా కౌలు రైతులకి
కౌలు రైతులు కాదు దాళ్వా రైతులకి డబ్బులు పడలేదు అంత ఈ రోజుకి కూడా ఉండరు. మేము మొన్న మండలంలోకి వెళ్ళి అడిగాం వారం రోజుల క్రితం. సరే ఏంటి మరి అభివృద్ధి ఏమన్నా చేశారంట అనిపిస్తుంది. గ్రామాల్లో అభివృద్ధి అనేది జరగలేదు. ఈ రోజు వరకు కూడా గ్రామాలు ఒక్క పని కూడా జరుగుతూ లేదు. ఏ గ్రామాల్లో కూడా 250 కిలోమీటర్లు గుడ్లూరు వెళ్ళాం, ఇటు తాడిపేలుగూడు వెళ్ళా, ఈ పార్టీల విషయాల్లోనే రైతుల విషయాల్లో వెళ్ళా, అక్కడ గ్రామాల్లో కూడా అభివృద్ధి అనేది జరుగుతలేదు. అసలు మా గ్రామంలో అసలు జరగలేదు. ఆ డివిసి వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళనక డెవలప్ చేశారు, లేకపోతే మరీ మండలంలో మరీ వెనకబడి ఉన్న గ్రామంలాగా ఉండేది కంకిపడి మండలంలో. అభివృద్ధి ఏమి లేదండి గ్రామాల్లో. ఈ డబ్బు ఎత్తున్నాడు వాళ్ళు తిండారు, వాళ్ళని సోమర పూజలు చేస్తున్నాడు అంత మటుకే. కానీ మళ్ళీ గెలుస్తాము మా భవిష్యత్తు అంటున్నారు, స్టిక్కర్లు వేయించుకుంటున్నారు ఈరోజు, మరి ఏం చెప్తారు దానికి? ఓ పార్టీ అభిమానం ఉండవు, ప్రతి ఒక్కడు ఆ పార్టీ ప్రారంభంగా మాట్లాడతారు, వాళ్ళు భ్రమ. నేను రోజు 10 మందికి 100 మందిలో కూడా నేను మాట్లాడతాను డైలీ రోడ్ల మీద ఉండేవాళ్ళకి. నేను అసలు దడవను అభివృద్ధి కార్యక్రమం, పేపర్ విషయాలు, టీవీ విషయం నేను 3-4 గంటల సేపు పేపర్ను చదువుతా మామూలుగా కాదు. అలాంటి విషయాలు తెలవని వాళ్ళకి వాళ్ళకి చెబుతూ ఉంటాను అనమాట, పార్టీని గురించి కానీ నాయకుల గురించి. వాళ్ళు వాదనాడతారు, అది నవ్వుతూనే మాట్లాడుకుంటాం కానీ కోపతాపాలు తేలను. అభివృద్ధి అనేది లేదండి. అది మేము చేస్తాం, మేము చేస్తామని అంటున్నారు. మేము చేస్తున్నాం, మాకు మళ్ళీ ఓటింగ్ మేము 30 సంవత్సరాలకు మేమని అంటున్నారు, కానీ అది వాళ్ళ భ్రమతో మాట్లాడుతుంది మటుకే. సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా హామీలు, చూసే ఉంటారు ముందస్తుగా కొన్ని హామీలు ఇచ్చారు, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, 3 సిలిండర్లు ఇవ్వడం అన్న విషయంలో ఎలా అనిపిస్తుంది అసలు? ఏంటి మంచిదేనండి, రేపు మళ్ళీ వీళ్ళు గెలిచారనుకోండి వైసీపీ వాళ్ళు, 1500 చేస్తారు, 2000 రూపాయలు చేస్తారు గ్యాస్ సిలిండర్. ఏమంటావు మరి ఈయనేమో ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉండ కుటుంబానికి సరిపోద్ది, మినిమంగా 3 సిలిండర్లు సంవత్సరానికి ఒక్కొక్కరిగా ఇంటో 3-4 నెలలు వస్తుంది, అది వాళ్ళకి సరిపోద్ది పేదవాడికి. మరీను ఏమంటారు మరి బస్సు అంటే మరి ప్రతి ఒక్కళ్ళు బస్సు ఛార్జీలు మామూలే కదా, ఎంతెంత రేట్లు పెంచాడు, సగానికి సగం రేట్లు పెంచాడు ఈరోజుని, 20 రూపాయలు దాన్ని 40 రూపాయలు 35 రూపాయలు చేశాడు. మరి అలాంటప్పుడు మహిళలకి మరి ఒక గ్రామం వెళ్ళాలంటే ఒక చోటకి వెళ్ళాలంటే ఉచితంగా వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆకర్షిస్తారు. ఇలాంటి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్ళాలి పార్టీ పరంగా, ముందు గ్రామాల్లో ఇంటింటి తిరిగి ముందు బోధించాలి ప్రజలకి, పేద ప్రజలకి. ఎలా ఉండబోతుంది సార్ ఎన్నికలు అనేవి? అసలు స్టంట్ బాగుంటుంది, వెనక ఎలక్షన్ స్టంట్ మట్టుకి పోటాపోటీగానే ఉంటుంది. కానీ కంకిపాడు పెనమలూరు నియోజకవర్గంలో బోడి ప్రసాద్ గారు గెలిచి కూర్చున్నాడు. జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అయిందండి, 4 ఏళ్ళలో ఏమి అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి? ప్రజలు అడుగుతున్నారు సూటికి సమాధానం చెప్పాలి. మీరు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ప్రజలకి ఎంతమందికి జీవన ఉపాధి కల్పించారు? ఎక్కడ చూసినా సరే చేపల మార్కెట్ అన్నారు, ఫిష్ మార్కెట్ అన్నారు, అవి కూడా లేవు. విద్యార్థులు అలా బతుకుదామని కూడా సిద్ధపాటు పడితే మీరు అవి కూడా చేప మార్కెట్లు ఫిష్ మార్కెట్లు ఏమి లేవు. కొబ్బరి బండాలు కూడా కొట్టుకున్నారు, దగ్గర చదివిన సామాన్యుడు కూడా కొబ్బరి బండాలు కొట్టుకొని బతుకుతున్నాడు ఈరోజు. జగన్మోహన్ రెడ్డికి 2024లో తగిన బుద్ధి చెప్పేది విద్యార్థులే చెప్తారని సభామోహన్ చెప్తున్నాం మీ అందరికీ. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడికి ఆడపిల్ల విలువ తెలియదు, ఆయన కూతురులు ఎవరు లేరు కాబట్టి ఆడపడుచుని పట్టించుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో కూడా అన్యాయంగా ఆడపిల్లల్ని కించపరిచారని చెప్పి చాలా ఆరోపణలు చేశారు గోవి రమేష్ గారు, మరి ఎలా అనిపిస్తుంది అసలు? వాస్తవం అండి అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రచారం అప్పుడు వాళ్ళ చెల్లిని ఉపయోగించాడు, అన్న వదిలిని బాణం అనేసి ఏపీ మొత్తం తిరిగి అన్నని గెలిపిండి, అన్న మన అన్న జగన్ అన్న నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని అని చెప్పి మాయ మాటలు చెప్పి అన్నని గెలిపించడం జరిగింది. ఏది ఆ చెల్లి అని అడుగుతున్నాం ఈరోజు. ఆమె ఆడబిడ్డ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కదా, ఎక్కడికి వెళ్ళిందండి? తెలంగాణలో ఏం పని అండి ఆమెకి? ఆంధ్రాలో ఓటు బ్యాంక్ పంపించి అన్నయ్యని గెలిపించి ఈరోజు ఆంధ్రాన్ని మోసం చేసి తెలంగాణలో తిరుగుతుంది చెల్లి. సరే అలా అనుకో, ఒక దళితులను మోసం చేసి బైబుల్ చూపించి ఈరోజు నేనున్నాను అమ్మగా అని చెప్పి ఈరోజు ఆమె కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి తెలంగాణ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికి న్యాయం చేయండి జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ఆడకూతుర్లకి ఏం న్యాయం చేస్తారండి? ఎవరికి న్యాయం చేయరండి, ఆడకూతుర్లనే కాదు మగోళ్ళనే కాదు, ఎవరికి న్యాయం చేయరు. ఇప్పుడు తల్లి పిల్ల కూడా దూరం అయిపోయింది జగన్ రెడ్డి విధి విధానాలు చూసి భయభ్రాంతులు అయిపోయి పారిపోతుంది వాళ్ళ కుటుంబ సభ్యులే. బాబా హత్యతో వీళ్ళిద్దరు కూడా తల్లి కూతుర్లు బయటికి పారిపోవడం జరిగింది మన ఏపీ మొత్తానికి తెలిసిన విషయమే.